శుభకార్యాలకు పూజల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి వాటి సంచారం వల్ల ఏ రాసుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి మకర రాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి రాశిలో ఉంటారు రాహు యథావిధిగా మనకి రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు మనకి ధనస రాశిలో ఉన్నారు కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్కుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి మాసం ఏ రకంగా ఉండబోతుంది అలాగే తులారాశికి ఆ రాశి అధిపతి ఎవరు ఏ నక్షత్రాలు వస్తాయి అందరం తప్పకుండా తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు సాధారణంగా ఈ రాశికి అధిపతి సో అందుకే సాధారణంగా చూసారంటే తులా లగ్నం కానివ్వండి రాశి కానివ్వండి సాధారణంగా సినిమా వాళ్ళు ఎక్కువగా ఉండడం గల కారణం సినిమాకి శుక్రుడు కారకుడు కాబట్టి తులారాశికి అధిపతి సుక్కుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా రంగానికి ఎక్కువగా సక్సెస్ అవ్వాలంటే తులారాశి వాళ్ళు ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇండివిజువల్గా జాతకంలో సుక్కుడు చాలా బాగున్నా అయితే అనుకోకుండా సెకండ్ ఆప్షన్ వచ్చేసి తులారాశి వారు కానీ తులా లగ్నం వారు కూడా ఎక్కువగా ఉంటారండి తులా అంటే త్రాసు చాలా నీతి నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్ని విధాల కరెక్ట్గా ఉండేవాళ్ళే ఉంటారండి తులారాసి ఇంకోటి అంటే ఇంట్లో కూడా వస్తువులు ఏదైనా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఇక్కడే ఉండాలనుకోండి ఈ పేపర్ ఇక్కడే ఉండాలన్నమాట ఈ పేపర్ ఇక్కడ పక్కన జరిగినా కూడా వాళ్ళు ఒప్పుకోరు తిట్టి పోస్తారు మళ్ళీ ఇది ఇక్కడ పెడతారు అన్నమాట సో అంత పక్కా పర్ఫెక్ట్గా ఉంటారు తులారాశి వారు అలాగే పొదుపుగా కూడా ఉంటారు చాలా అలాగే వాళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామి భక్తులు కూడా మీరు చిరంజీవి గారిని తీసుకుంటే తులాలగ్నం అయింది పంచమస్థానాధిపతి శని ఎవరికైతే శని అధిపతి అవుతారో పంచమ స్థానం లేకపోతే పంచమ స్థానంలో శని ఉన్నా కూడా వాళ్ళు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు చిరంజీవి గారిని తీసుకుంటే మీరు ఆంజనేయస్వామి భక్తులు ఆంజనేయ స్వామి అంటే ఎక్కువ ఇష్టం సో అలాగే ఆంజనా ప్రొడక్షన్స్ అనుకోండి అలా పేరైనా ప్రొడక్షన్స్ పెట్టినా కూడా అలా వాళ్ళ పేరు కూడా పెట్టుకున్నారు కాబట్టి ఈ తులారాశి మటుకు ప్రస్తుతం అత్యుత్తమంగా ఉంది ఇందాక మిథునం అనుకున్నాం సెకండ్ వచ్చేసి తులా అండి ఎందుకంటే రాహుకేతులు ఇందాక అనుకున్నాం మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటాను ఆరో స్థానంలో మనకి రాహు ఉన్నారు వేయ స్థానంలో కేతు ఉన్నాడు వేలో ఉన్నా కూడా పర్లేదు అలాగే గురువు వచ్చేసి సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానం అంటే అవుట్ స్టాండింగ్ అనమాట అంటే సప్తం అంటే ఇందాకూడదు భార్య భర్తలు పార్ట్నర్షిప్ బిజినెస్ ఇమీడియట్ బాస్ అని కూడా సో అది సప్తమ అలాగే మరి అని అనొచ్చు మరి ఆరో స్థానం కాదు కదా శని పంచమంలో ఉన్నాడు కదా అలా మేలు చేస్తాడు తులా రాశికి కానీ తులా లగ్నానికి కానీ యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం శని అండి సో అలాంటి శని స్వస్థానంలో పంచమంలో ఉన్నాడు కాబట్టి హయ్యెస్ట్ మేల్ చేస్తాడు ఖచ్చితంగా మేలే చేస్తాడు నష్టమే చేయడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది తొంభై పర్సెంట్ గురుబలం తొంభై పర్సెంట్ ఉంది ఇంకా హార్డ్ వర్క్ చేస్తే చాలు తులారాశి వారికి అందరికీ ఇలా ఉండాలని రూల్ ఏం లేదండి ఇండివిజువల్గా వాళ్ళ జాతకం ఒక సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ బాగుంది అనుకోండి ఇండివిజువల్గా ఆరోస్కోప్ గోచారం తులారాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం నడిచేది తొంభై పర్సెంట్ కాబట్టి నైంటీ ప్లస్ సెవెంటీ వన్ సిక్స్టీ డివైడెడ్ బై టూ ఎయిటీ పర్సెంట్ బాగున్నట్టు అర్థమైందండి సో తుల ప్రస్తుతం తొంభై పర్సెంట్ బాగుంది గోచారం ఇండివిజువల్గా జాతకం ఫిఫ్టీ పర్సెంటే బాగుంది నైంటీ ప్లస్ ఫిఫ్టీ వన్ ఫార్టీ బై టూ సెవెంటీ పర్సెంట్ బాగుంది థర్టీ పర్సెంటే బాగుంది నైంటీ ప్లస్ థర్టీ వన్ ట్వంటీ బై టూ సిక్స్టీ పర్సెంట్ బాగున్నాడు సో ఇండివిజువల్ హారోస్కోప్ మీద ఎంత బాగుంటే గోచారం అంత బాగుంటే దానికి డబల్ ట్రిపుల్ అవుతుంది గోచారం ఎంత బాగున్నా ఇండివిజువల్ బాగాలేదనుకోండి పర్సంటేజ్ తక్కువగా మీకు హెల్ప్ అవుతుంది ఇదే రూల్ ఇంక వేరే రూల్ ఏం లేదు ఆ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ ప్లస్ చేసుకోవడం డివైడెడ్ బై టూ చేసుకోవడం అయితే పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మరి సంతాన పరంగా ఎలా ఉంటే అవకాశం ఉంటుంది అంటే పంచమ స్థానంలో శని ఉన్నా కూడా మనకి సంతానం కలగాలంటే గురువు ఇంపార్టెంట్ అండి సో గురువు అనే గ్రహం సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం ఖచ్చితంగా ఇస్తాడు అంటే సప్తమ స్థానం అంటే వివాహ స్థానం కూడా భార్యాభర్తల స్థానం కూడా కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్స్ వస్తాయి అలాగే షూరిటీస్ పెట్టచ్చును మధ్యవర్తిత్వం వహించవచ్చు అలాగే ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ లేదా మీరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయం ఇది కాకుండా ఆరోగ్యపరంగా బాగుంటుంది పరంగా బాగుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్యం బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అదృష్టం పరిపూర్ణంగా ఉంది మెయిన్ అదృష్టకారకుడు యోగకారకుడు లక్ఫ్ ఎవరు చేసే గ్రహం అని చెప్పుకున్నా సరే వాడు మనకి పంచమంలో ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అయితే ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా బాగుంది ఆర్థిక అనగానే మళ్ళీ ధనకారకుడైన గురువుని చూడాలి గురువు సప్తమంలో చాలా బాగుంటుంది సో సప్తమ స్థానం మనం అనుకున్నాం భార్యాభర్తల స్థానం కూడా అలాగే ఇమీడియట్ బాస్ ప్లస్ వ్యాపారస్తులు అలాగే పార్ట్నర్షిప్ సో సప్తమంలోనే గురువు ఉన్నారు కాబట్టి భార్యభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అలాగే పార్ట్నర్స్తో చాలా బాగుంటుంది బిజినెస్ అలాగే ముఖ్యంగా ఇమీడియట్ బాస్ ఎవరైతే ఉన్నారో వార్త కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అంటే దైవబలం బలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు దైవదర్శనం చేసుకుంటారు మనకి గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఉంటుంది సో దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అనేక పనులు అంటే మనం వెహికల్ కొనవచ్చు గోల్డ్ కొనొచ్చు ఇంటికి కొత్త ఏదైనా ఐటెం కొన కొనవచ్చు సో బంధువులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా జరుతాయి నేను ఇందాక చెప్పింది అదే అండి దైవబలం ఎప్పుడైతే ఉందో అన్ని కలిసి వచ్చేస్తాయి దైవబలం ఎప్పుడైతే లేదో అన్ని ఉన్నా కూడా మనం ఏ మనతో ఉన్నట్టుగా అనిపించదు మొత్తానికి మిదినం తర్వాత ఇప్పుడు తుల మిథునం మిథునం తొంభై పర్సెంట్ తుల వంద కొంద అన్నట్టు తులకి రాహు కేతులు కూడా బాగున్నారు కదా మిథునానికి రాహుకేతులు తులకైతే వంద కొంద చాలా బాగున్నారు ఇంకా వీళ్ళు ఎటువంటి పరిహారాలు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి స్వామి ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది వీలైతే ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేసుకుంటే మంచిది అలాగే మనకి వడమాల వేస్తే మంచిది అలాగే ఆకుపూజ సింధూర పూజ ఇవేమైనా చేయిస్తే కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ఇంకా అదృష్టం మెరుగుపడుతుంది అన్ని విధాల మీకు చాలా బాగుంటుంది గురుగారి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసం తులారాశి వారికి ఎంత అద్భుతంగా ఉందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం సంతానం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు